యవ్వనివాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడకు యవ్వని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపొగరపు. ఏ మహానుభావుని యొక్క జీవిత చరిత్ర ఈ లోకంలో వాళ్ళకి కాదు, సమస్త లోకంలో ఉన్న వాళ్ళకి వినయం అంటే ఏమిటో ధర్మరాజు గారిని అడిగి నేర్చుకోండి, ధర్మరాజు గారి కథ చదువుకుని నేర్చుకోండి, ధర్మరాజు గారిని చూసి నేర్చుకోండి అని గురువై ఉపాధ్యాయుడై నిలబడుతుందో అంత గొప్ప నడవడి కలిగినటువంటి వాడు. ఎవ్వని కడగంట నివ్వటిల్లెడు చుట్టి మానిత సంపదలిను చుండు. ఎవరి కడగంట చూపు ఒక్కసారి ఇలా కంటి చివరి భాగం నుంచి చూసినంత మాత్రం చేత ఆయన యొక్క ఆ చూపు ఉన్నదే, ఆ చూపు అపారమైన ఐశ్వర్యాన్ని కల్పిస్తుందో. ఏదో మనం ఆ మూక పంచశతి మొదలైనటువంటి వాటిల్లో అమ్మవారి యొక్క ఆ కడగంటి చూపు యొక్క గొప్పతనాన్ని మూకశంకరులు వర్ణించి ఏకంగా శతకం చేశారే, అలా అంత గొప్ప చూపు ఆయన చూపు పడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా ఐశ్వర్య సమృద్ధినివ్వగలిగినటువంటి ధర్మరాజు. ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. ఏ మహానుభావుని యొక్క గుణములనేటటువంటి తీగలు అల్లుకుంటూ 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 బయలుదేరి సప్త సముద్రాలు దాటి చక్రవాళ పర్వతాన్ని కూడా ఎక్కిపాకుతున్నాయో, అంటే ఎవని యొక్క గుణములను ఏడు సముద్రముల అవతల కూడా చెప్పుకుంటూ ఉంటారో, అంత కీర్తిని గణించినవాడు అతడు. భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు. ఎవని యొక్క పరాక్రమం అనేటటువంటి తేజస్సు చాలా గొప్పవాళ్ళమనేటటువంటి శత్రువీరుల యొక్క మదం అనేటటువంటి అహంకారాన్ని ఆ అంధకారాన్ని దూరంగా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటిదో. ఇంతమంది ఆయన చేత ఓడింపబడినటువంటి మహారాజులు వచ్చి ఆయన పాదముల దగ్గర తల వంచి నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత నీరాజనములు ఇయ్యబడినటువంటి పాదద్వంద్వము కలిగినటువంటి వాడో అతడు. భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి విష్టితాంఘ్రితలుడు. కేవలమర్చ్యుడే ధర్మసుతుడు. అటువంటి ధర్మరాజు గారు కేవలం మర్చ్యుడా, పుట్టి చచ్చిపోయేవాడా? ఆయన చరిత్ర లోకంలో యుగాల తర్వాత కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అంతటి మహాపురుషుడయా ధర్మరాజు అంటే. అటువంటి ధర్మరాజు గారి మీద నాకున్నటువంటి గౌరవం చెక్కు చెదరనిది. ఆ నిబద్ధత అటువంటిది, అటువంటి మహితాత్ముడు ఆయనకి ఇల్లాలినైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ నా బాధంతా ఒకటే, నా ఆక్రోషమంతా ఒకటే, ఇంత గొప్ప ధర్మరాజు ఎంత సహనాన్ని పాటిస్తున్నాడయ్యా, ఇంత గొప్ప చక్రవర్తి చివరికి కూడు గుడ్డా కోసం పరిచర్య చేస్తున్నాడా, ఒకళ్ళ దగ్గర భూమి మీద పడుకుంటున్నాడా, అంత ఓర్పు పడుతున్నాడా? ఆయన పడుతున్న కష్టం ముందు నేను పడ్డ కష్టం ఏ పాటిదయ్యా? అది కదా భార్యాభర్తలకు ఉండవలసినటువంటి సౌశీల్యం, వాళ్ళ మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన. ఏమి ద్రౌపదీదేవి, ఏమి ధర్మరాజు గారు! నిజంగా దంపతులు ఎలా బ్రతకాలో చెప్పడానికి వచ్చింది భారతం. కాబట్టి ఆఖరికి తన పేరు, తన వంశప్రతిష్ట, తన కులగౌరవం అన్నీ కూడా వదులుకొని మహానుభావుడు అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చెయ్యడానికి ఆయన పడుతున్న బాధ, ఆయన దిగమింగుకుంటున్న దుఃఖం, ఆయన పడుతున్న ఆక్రోశం, ఆయన నుదుటిన పట్టిన చెమట చూసి నిద్ర పట్టట్లేదయా, మనసు వికలమైపోయింది, ఎంత దుఃఖాన్ని పొందుతున్నానో తెలుసా భీమా అని ఆమె ధర్మరాజు గారి గురించి మాట్లాడింది అంటే నిజంగా మహానుభావుడు ఆ ధర్మరాజు గారు ఎంత గొప్పవాడో, ఎంత కీర్తిని సంపాదించినటువంటి వాడో, భార్య ఆయనని ఎంతగా ప్రేమించినదో మనకు అర్థమవుతుంది. ఒక పురుషుడికి ఇంతకన్నా కావలసిన ఐశ్వర్యమే ఉందండి. పురుషుడు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు, దీని వలన భార్య యొక్క ప్రేమను చూరగొన్న కారణం చేత. నిజానికి ఆ భార్య యొక్క ప్రేమని పొందినవాడు ఎంత కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాడు. ఆమె రోహిణీ కార్తిలో పగటి పూట ఎంత ఎండ కాసినా
రాత్రివేళ పౌర్ణమి చంద్రుడి నుంచి వచ్చిన విన్నెల అంత చల్లతనాన్ని ఇచ్చి మనిషికి ఉపశాంతినిచ్చినట్టు జీవితంలో ఉడుదుడుకులు వచ్చి ఎంత తాపాన్ని కష్టాన్ని పొందినా భార్య ఒకతే పురుషుణ్ణి సేద తీర్చి శాంతినిచ్చి ధర్మము నుండి వైక్లభ్యము పొందకుండా నిలబెట్టగలదు. అందుకే భార్యాస్థానమంత గొప్పదైంది. అటువంటి ధర్మరాజు గారు తరువాతి కాలంలో చాలా జాగ్రత్తగా ప్రణాళికా నిర్మాణాన్ని చేశాడు, పాండవులు పాటించారు. అందుకే కీచక సంహారమైపోయింది, ఉపకీచక సంహారమైపోయింది, ద్రౌపదీదేవి యొక్క మనసు శాంతించింది. కానీ అజ్ఞాతవాసం యొక్క సమయం అయిపోతుంది, కానీ పాండవుల యొక్క జాడ మాత్రం దుర్యోధనుడు కనిపెట్టలేకపోయాడు. వెళ్ళినటువంటి వేగుల వాళ్ళందరూ కూడా, గూఢచారులందరూ కూడా తిరిగి వచ్చారు. సభలో ఉండగా దుర్యోధనుణ్ణి స్తోత్రం చేశారు. అన్ని చోట్ల వెతికాం, కానీ మాకెక్కడా అసలు పాండవుల జాడే కనపడలేదు. అంటే దుశ్శాసనుడు అన్నాడు, ఇంకా వాళ్ళు ఎక్కడ బ్రతికుంటారు? ఎప్పుడో మరణించి భూమిలో కలిసిపోయి భూమి మీద గడ్డి కూడా మొలిచి ఉంటుంది, ఇంకా పాండవుల కోసం వెతకడం ఏమిటన్నాడు. గురువు కదా ద్రోణాచార్యుల వారు, ఆయన ఆ మాట తట్టుకోలేకపోయాడు. తొందరపడకు దుశ్శాసన, వాళ్ళు ధర్మాత్ములు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు నశించిపోవడం అన్న మాట లోకంలో ఉండనే ఉండదు. వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు నశించిపోతారు. కాబట్టి నువ్వు తొందరపడకన్నాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు ఓ మాట చెప్పాడు, మీరు ఇలా అనడానికి వీల్లేదు, ఏదో పాండవులు నశించిపోయి ఉంటారు నశించిపోయి ఉంటారు అని అనుకోకండి. మీరు పాండవులు బయట దొరుకుతారు అని వెతుకుతున్నారు. పాండవులు బయట దొరుకుతారు అని వెతికితే వాళ్ళని భౌతిక రూపాలతో పట్టుకోవడం మీకు సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.